హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో మనం IIIT ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుంచి ఎలాంటి కాన్సెప్ట్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. మనకి ప్రోగ్రెషన్స్లో 2 types ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే జనరల్ ఫామ్ మనకు తెలిసిందే, a + d, a + 2d, a + 3d అండ్ సో ఆన్, ఇలా ఉండే దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్ తీసుకుంటే a ఇంటూ r, a ఇంటూ r² a ఇంటూ r³ అండ్ సో ఆన్, దీన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఈ రెండు ప్రోగ్రెషన్స్లో మనకి ఎంత టర్మ్కి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి ఫార్ములాస్ ఉన్నాయి. బట్ మనం IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ప్రకారం జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి కంప్లీట్గా అవాయిడ్ చేశారు, కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రోగ్రెషన్స్ అని అన్నారు, కాబట్టి మనకుండే రెండు ఫార్ములాస్లో ఫస్ట్ ఫార్ములా మీద మాత్రమే మనం ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్ పేపర్లో కూడా. సో కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏదైతే ఉందో, n/2 of 2a + n - 1 of d, ఈ ఫార్ములా గురించి, ఈ ఫార్ములా మీద వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యాజ్ వెల్ యాజ్ ద ఫస్ట్ ఫార్ములా an = అంటే ఎంత టర్మ్ = a + n - 1 of d, ఈ రెండింటి మధ్య మాత్రమే మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి. సో వాటి గురించి మాత్రమే నేను డిస్కస్ చేయబోతున్నాను. మనకందరికీ తెలిసిందే a + d, a + 2d, a + 3d అండ్ సో ఆన్, దీన్ని మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ అని, డి అంటే కామన్ డిఫరెన్స్ అని. మనకి ఏదైతే ఫార్ములా ఉందో, an = a + n - 1 of d అని ఏదైతే ఫార్ములా ఉందో, ఈ ఫార్ములా ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్స్ గురించి కూడా మనకి తెలిసి ఉండాలి. ఇక్కడ an అంటే ఎంత టర్మ్ అని అర్థం, ఏ అంటే ఫస్ట్ టర్మ్ అని, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని, డి అంటే కామన్ డిఫరెన్స్ అని అర్థం. వీటి గురించి కూడా కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, కాబట్టి ఒకసారి రికాల్ చేశాను. ఇకపోతే వీటిని బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉండబోతున్నాయంటే, ఒక్కసారి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రోగ్రెషన్స్, అసలు ఒకవేళ 3 numbers కనుక, సపోజ్ ABC అనే 3 numbers అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అనుకుంటే, అసలు మనకి ఎలా తెలుస్తుంది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయా లేదా అని, b - a అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ = c - b అంటే థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, సో b - a = c - b ఈక్వల్ అయితే ఏబీసీ ఏపీలో ఉన్నట్లు కన్సిడర్ చేస్తాం. సో ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా మనం అరేంజ్ చేస్తే, ఇక్కడ ఉండే మైనస్ బిని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసుకుంటే 2 times of b = a + c అవుతుంది. అంటే ఏబిసి అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రీమ్స్ యొక్క సమ్ ఈ మధ్యలో ఉండే మిడ్లో ఉండే వాల్యూకి 2 times ఉండాలి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ 2 times of b = a + c. ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ పాయింట్. దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఇఫ్ x, x + 5, 2x - 3 ఆర్ ఇన్ ఏపీ, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇక్కడ 3 values క్లియర్ గా కనపడుతున్నాయి, x, x + 5, 2x - 3 అని. ఇవి 3 ఏపీలో కనుక ఉంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నారు? ఒకసారి ఆ 3 values పక్కన తీసుకుందాం. x, x + 5, 2x - 3, ఒకదాన్ని ఏ, ఒకదాన్ని బి, ఒకదాన్ని సి అనుకుందాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన దాని ప్రకారం 3 values ఏపీలో కనుక ఉంటే 2 times of middle value = sum of extremes కావాలి. ఇక్కడ 2 times of middle value ఏమవుతుంది, x + 5 అనేది మిడిల్ వాల్యూ కాబట్టి 2 times of x + 5 = sum of remaining 2 చేసి సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఆన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. చాలా మంది చాలా రకాలుగా ఈ క్వశ్చన్ని మార్చి మార్చి, ఈ ఎక్స్ప్రెషన్స్ మార్చి మార్చి అడిగే ఛాన్స్ డెఫినెట్గా ఉంది. సో ఇది 1 of the expected questions ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇకపోతే అనదర్ క్వశ్చన్ ఆన్ సేమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, హ్యావ్ ఎ లుక్ హియర్. వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 5 and 125 అంటారు. అంటే 5 and 125 అనే 2 numbers మధ్య అర్థమెటిక్ మీన్ ఏంటి? ఇది చాలా సింపుల్ వాల్యూ అయినా అర్థమెటిక్ మీన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనకి సపోజ్ 2 values 5 and 125 ఇచ్చారు, ఈ రెండిటికి మధ్య మనం ఇంక్లూడ్ చేసే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతో సహా 3 numbers అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేయగలగాలి. చాలా సింపుల్ థింగ్, వాళ్ళు ఏదైతే 2 numbers ఇచ్చారో అర్థమెటిక్ మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ దోస్ 2 numbers. 5 + 125 / 2 చేస్తే 130/2, విచ్ ఈస్ నథింగ్ బట్ 65 అవుతుంది. ఒక్కసారి ఈ నెంబర్స్ పక్కకు తీసుకుంటే 5 వాళ్ళు ఇచ్చిన నెంబర్, 65 మనకి వచ్చిన నెంబర్, అలాగే 125. 5, 65, 125 జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
కామన్ డిఫరెన్స్ 60 కనపడుతుంది కాబట్టి ఇవి మూడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. సో ఇది కూడా చాలా సింపుల్ ప్రాబ్లం అయినా మోస్ట్ పవర్ఫుల్ ప్రాబ్లం. ఇంక్లూడ్ అర్థమెటిక్ మీన్ బిట్వీన్ 5 and 125 అని కానీ, లేదా వాట్ ఈజ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 numbers అని కానీ అడుగుతూ ఉంటారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద మాత్రమే ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. అలాగే అనదర్ ఇంపార్టెంట్ వన్, మనకందరికీ తెలిసిందే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాస్తున్నప్పుడు జనరల్ ఫార్మ్ మనకు తెలిసిందే a a + d a + 2d అండ్ సో ఆన్. అలాగే nth టర్మ్ ఫార్ములా an = a + n - 1 of d అనే ఫార్ములా మీద కూడా మనం ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బేసిక్ ఫార్ములా కాబట్టి. ఇక్కడ ఒక క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఒక ఏపీ ఇలా ఇచ్చారు 24 21 18 అండ్ సో ఆన్, విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అని అడుగుతున్నారు. మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇది డిక్రీజింగ్ ఆర్డర్, అంటే వాల్యూస్ తగ్గుతూ వస్తున్నాయి. 24 దాంట్లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 21, మళ్ళీ 3 సబ్ట్రాక్ట్ చేస్తే 18 అండ్ సో అని ఇలా తగ్గుతుంది. సో ఇక్కడ ఏ ఈజ్ 24 అవుతుంది, కామన్ డిఫరెన్స్ అనేది -3 అవుతుంది. ఇది డిక్రీజ్ అవుతున్నప్పుడు ఎప్పుడోసారి మనకి 0 రావచ్చు రాకపోవచ్చు, నెగిటివ్ టర్మ్స్ అయితే వస్తాయి. విచ్ టర్మ్ ఇస్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అని అడుగుతున్నారు. సో సపోజ్ ఏ అనే దాన్ని నెగిటివ్ టర్మ్ ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అనుకుంటే ఏఎన్ ఈజ్ లెస్ దాన్ 0 అని తీసుకుంటున్నాం. ఏఎన్ అనేది లెస్ దాన్ 0 ఎందుకంటే నెగిటివ్ టర్మ్ కాబట్టి. జస్ట్ a + n - 1 of d ఫార్ములా అప్లై చేస్తున్నాను, లెస్ దాన్ 0 అలాగే పెడుతున్నాను. ఏ 24 తెలుసు, n - 1, ఎన్ వాల్యూ మనకు తెలియదు, n - 1, కామన్ డిఫరెన్స్ -3. ఇది సింప్లిఫై చేస్తే మనకి 27 - 3n ఈజ్ లెస్ దాన్ 0. ఈ -3n ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే 27 is less than 3n. ఇక్కడ ఉండే 3 అటువైపు పంపిస్తే 27/3 ఈజ్ లెస్ దాన్ n, విచ్ ఈజ్ నథింగ్ బట్ 9 ఈజ్ లెస్ దాన్ n. వాట్ ఈస్ ఎన్? ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ 9 అని కన్సిడర్ చేస్తాం ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. సో ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ 9 అంటే ద నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇంటీజర్ ఏమవుతుంది, 10 అవుతుంది. కాబట్టి n = 10, విచ్ ఈస్ నథింగ్ బట్ 10th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ గోయింగ్ టు బి ఫస్ట్ నెగిటివ్ టర్మ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్రాబ్లం కూడా. సో ఇదైతే మీరు డెఫినెట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేయగలిగిన వన్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇది. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఆఫ్ ది డిక్రీజింగ్ ఏపీ. అలాగే కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ ఎ లుక్ హియర్. 50 23 and 31 and so on, 695 అని ఒక కంప్లీట్ ఏపీ ఇచ్చారు. ఇచ్చి వాట్ ఈస్ ద 15th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ అని ఒక చిన్న ప్రాబ్లం అడుగుతున్నారు. చాలామంది నేను చూడగానే డైరెక్ట్గా 15th టర్మ్ అని టకటకా చేసేస్తూ ఉంటారు. బట్ బీ క్లియర్, వాట్ ఈస్ ద 15th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అన్నారు. అంటే రివర్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు లేదా కౌంట్ చేస్తున్నప్పుడు ఇటువైపు నుంచి 15th టర్మ్ ఏంటి. సో వాళ్ళకి ఇచ్చిన మనకి 15 జనరల్గా ఏ అవుతుంది కన్సిడర్ చేస్తాం, కామన్ డిఫరెన్స్ 8 అవుతుంది. అంటే ఏ అనేది 15, డి అనేది 8 అవుతుంది. అఫ్ కోర్స్ సో ఆన్ చేస్తాం. బట్ ఇప్పుడు ఫ్రమ్ ది ఎండ్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనకి 15th టర్మ్ కావాలి కాబట్టి ఇచ్చిన ఏపీని మనం రివర్స్లో రాసుకుంటాం. అంటే 695 ఇక్కడ వస్తుంది, 8 సబ్ట్రాక్ట్ చేస్తే 687 ఇక్కడ వస్తుంది అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఈ డిక్రీజింగ్ ఏపీలో ఏ అనేది 695 అవుతుంది, కామన్ డిఫరెన్స్ వచ్చేసి -8 అవుతుంది. వాళ్ళు ఇచ్చిందేమో ఇంక్రీజింగ్ వన్, మనం తీసుకుంటుందేమో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే రివర్స్ ఆర్డర్ తీసుకుంటున్నాం. ఎందుకు అంటే మనం కనుక్కోవాల్సింది కూడా ఫ్రమ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ 15th టర్మ్ కాబట్టి. ఇప్పుడు a = 695, d = -8, n = 15 తీసుకుని జస్ట్ an = a + n - 1 of d ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇచ్చిన ఏపీని రివర్స్ ఆర్డర్లో రాసుకొని లాస్ట్ టర్మ్ని ఫస్ట్ టర్మ్గా కన్సిడర్ చేస్తాం. కామన్ డిఫరెన్స్ యొక్క ఆపోజిట్ సైన్ని మనం కామన్ డిఫరెన్స్గా కన్సిడర్ చేసి వాళ్ళు అడిగిన పర్టికులర్ టర్మ్ ఫైండ్అవుట్ చేస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఆన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రోగ్రెషన్స్. మై డియర్ చిల్డ్రన్, ఎటువంటి పరిస్థితుల్లో ఈ పర్టికులర్ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇకపోతే వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్, దీన్ని సాల్వ్ చేయాలంటే మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేయాల్సిన అవసరం లేకుండా కాస్త లాజికల్గా అప్రోచ్ చేసే విధాలు చేయగలరు. ఒకసారి హ్యావ్ ఎ లుక్ హియర్. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఆర్ దేర్ బిట్వీన్ 500 and 5000 అని ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ యొక్క కాన్సెప్ట్స్ యూజ్ చేసి చేయొచ్చు, సింపుల్ గా లాజికల్ గా కూడా అప్రోచ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది 1 నుంచి 5000 వరకు మల్టిపుల్స్ ఆఫ్ 7 అని ఉన్నాయంటే జస్ట్ 5000 పక్కకు తీసుకుని 7తో డివైడ్ చేస్తే మనకి 714 ఇక్కడ పర్టికులర్ గా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 up to 5000 లేదా below 5000 714. అలాగే up to 500 మల్టిపుల్స్ ఆఫ్ 7 ఉన్నాయని క్యాలిక్యులేట్ చేస్తే 71 వస్తాయి. నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 below 500 71 వచ్చాయి. సో జస్ట్ ఇమాజిన్ 1 నుంచి 5000 వరకు 714, 1 నుంచి 500 వరకు 71 ఉన్నాయి.
జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ 643 అని వస్తుంది. 643 ఈస్ ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 ఫ్రమ్ 500 to 5000. సో మై డి చిల్డ్రన్, ఈ ప్రాబ్లం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆన్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ప్రోగ్రెషన్స్. ఈ ప్రాబ్లం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ యూజ్ చేస్తూ కూడా సిస్టమాటిక్ గా ఫార్ములాస్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు, బట్ దానికంటే బెటర్ గా సింపుల్ లాజికల్ గా అప్లై చేయగలిగాం. సో ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆన్ ప్రోగ్రెషన్స్. ఇకపోతే కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఆన్ ఏపీ 7th టర్మ్ ఈజ్ 47, అలాగే 11th టర్మ్ ఈజ్ 75. 7th టర్మ్ 47 అంటున్నారు, 11th టర్మ్ ఈజ్ 75 అంటున్నారు, దెన్ వాట్ ఈస్ 15th టర్మ్ అన్నారు. సో జనరల్గా ఏపీ అంటే ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఇలాంటివి కనపడాలి. కాకపోతే ఏపీలో ఉండే ఒక పర్టికులర్ 2 టర్మ్స్ ఇస్తున్నారు, వాటిని యూజ్ చేస్తూ మనకు కావాల్సిన రిక్వైర్డ్ 15th టర్మ్ కలుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ A7 ఈజ్ 47, బట్ A7 అంటే ఏంటి, A+6D అని కన్సిడర్ చేస్తాం. సో A7 = A+6D = 47 అని తీసుకుంటున్నాను, అలాగే A11 = A+10D = 75 తీసుకుంటున్నాను. ఇది లీనియర్ ఈక్వేషన్స్ ని కనెక్ట్ చేసే ప్రాబ్లం. అంటే ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది, ఏ అండ్ డిలో క్లియర్ గా లీనియర్ ఈక్వేషన్ కనబడుతుంది. ఈ రెండింటిని జస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతుంది, కామన్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 7 వస్తుంది. ఆ 7 తీసుకెళ్లి మనం ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు, కామన్ డిఫరెన్స్ ఇక్కడ 7 వచ్చింది. మనకు కావాల్సిన A15 విచ్ ఈస్ నథింగ్ బట్ A+14D = A+లో ఏ వాల్యూ అండ్ డి ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేట్ చేస్తే ఈ పర్టికులర్ వాల్యూ వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఫార్ములా An = A+N-1 యూజ్ చేసి మనం ఎక్స్పెక్ట్ చేయగలిగిన సమ్ నాన్ రొటీన్ ప్రాబ్లమ్స్ అపార్ట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇవి. హోప్ ఈ ప్రాబ్లమ్స్ మరక మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రోగ్రెషన్స్ నుంచి మీరు క్లియర్ గా కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేయగలరు. హోప్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ గా అర్థమయ్యా అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.